నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు నేను దొండ చెట్టులో ఒక చిన్న తెల్ల పురుగుతో స్టార్ట్ చేస్తున్నాను నా వీడియోని. ఇది ఏ రకమైన పురుగో, దీన్ని ఎలా నివారించాలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది నా దొండ చెట్టులో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది, చిన్నగా ఉంది, ఒక్కటే ఉంది. ఇది చెట్లకన్నిటికీ పాకుతుందేమో అని అనుకుంటున్నాను. పెరిగితే ఎలా నివారించాలి అని ఎవరికైనా ఐడియా తెలిస్తే, సింపుల్గా ఏదన్నా ఐడియా తెలిస్తే చెప్పండి. నా దొండ చెట్టులో చిన్ని చిన్ని పూలు రావడానికి మొగ్గలు ఉన్నాయి, మరియు చిన్ని కాయలు కూడా ఉన్నాయి దాని ఎండ్లో. దొండ చెట్టు బాగా పెరిగి మూడోసారి పెరిగి దీంట్లో వచ్చి మళ్ళీ పూలు వచ్చి కాయలు కాయడానికి రెడీ అవుతుంది. నేను నాటిన మిగతా అన్ని చెట్లు కూడా వచ్చేసాయి, బెండ చెట్లు, కాకర చెట్లు, దోస చెట్లు, కాయ దోసకాయ మరియు పండు దోసకాయ, అన్ని చెట్లు వచ్చేసాయి. టమాటా చెట్లు మరియు బీన్స్ చెట్లు చిన్నవిగా ఉన్నప్పుడే అవి స్పాయిల్ అయిపోయాయి. ఎలా అంటే గువ్వలు వచ్చి వాటిని ఆ టిప్స్ని తినేసాయి, ఆ రెండు రెండు ఆకుల్ని తినేసాయి. ఇదేమో దొండ పూత పువ్వు అయిపోయింది, మొగ్గలు చూపించాను కదా అది పువ్వు అయిపోయింది. చిన్ని దొండకాయలు ఉన్నాయి, వాటి ఎండ్లో దొండకాయలు వస్తున్నాయి, బేబీ దొండకాయలు ఉన్నాయి, ఇవి పెద్దవవుతాయి. ఈ తెల్ల పురుగులు మిగతా అన్ని చెట్లకి పాకడం స్టార్ట్ అవుతుంది, బెండ చెట్టు అంతా వచ్చి స్పాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎలాగైనా కాపాడాలి, అంటే చెట్లకి అంతా పాకి అది స్పాయిల్ అవ్వకుండా చూడాలి. ఏదన్నా కొత్త కొత్త ఐడియాస్ ట్రై చేయాలి. ఈ చెట్లన్నీ వచ్చి తీగలుగా అల్లుతున్నాయి కాబట్టి వీటికి స్టాండ్ పెట్టి సపోర్ట్ ఇచ్చి వాటిని అల్లిస్తున్నాను. ఇదేమో కూర దోస చెట్టు మరియు పండు దోస చెట్టు బాగా పెరుగుతున్నాయి. ఇది కాకర చెట్టు, కాకర చెట్టు కూడా బాగా పెద్దదైపోయింది. ఈ చెట్లన్నీ దాదాపు నాటి ఒక 30 to 35 days అయిపోయాయి కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా అయిపోయాయి అన్నీ. ఇదేమో చిక్కుడు చెట్టు. నా బీన్స్ చెట్లు మరియు టమాటా చెట్లు గువ్వలు తినేసాయి కాబట్టి నేను మళ్ళీ నా బీన్స్ వచ్చి మళ్ళీ కొన్ని గింజలు ఉన్నాయి వాటిని నాటుతున్నాను. బీన్స్ చెట్లతో పాటు కొంచెం ఆనియన్ గింజలు మరియు కూరాకు గింజలు, గోంగూర గింజలు అవన్నీ నాటుతున్నాను. చిన్నగా హోల్ చేసి అందులో బీన్స్ గింజలు వేస్తున్నాను. ఫస్ట్ టైం విత్తనాలు నాటినప్పుడు నీరు చాలా తక్కువ ఇవ్వాలి. వీటిల్లో అంతా వచ్చి బీన్స్ నాటేశాను. ఇప్పుడు ఆనియన్, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి ప్లస్ ఆనియన్స్ కూడా వస్తాయి. ఈ ఆనియన్ గింజలు ఆల్రెడీ నేను చూపించాను ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో. ఇది కూరాకు గింజలు మరియు గోంగూర గింజలు కలిసి ఉన్నాయి, వీటిని నాటుతున్నాను. చిన్నగా మట్టి తీసి అందులో విత్తనాలు చల్లి వాటిని కప్పేయండి. చిన్ని విత్తనాలు చాలా ఫాస్ట్గా వచ్చి గ్రో అవుతాయి, పెద్ద విత్తనాలు ఉన్నవి కొంచెం టైం పడుతుంది జర్మినేషన్ ప్రాసెస్ అవడానికి. ఈ విత్తనాలన్నీ పాత కంటైనర్స్, ఏవైతే నేను బీన్స్ చెట్లు నాటి ఆ బీన్స్ చెట్లన్నీ వచ్చి గువ్వలు తినేసాయో అదే కంటైనర్స్లో ఈ గింజలన్నీ నాటుతున్నాను. ఏమో పాలకూర విత్తనాలు, పాలకూరకు విత్తనాలు కూడా చిన్నగా పళ్ళం తీసి అందులో విత్తనాలు వేసి దాన్ని మూస్తున్నాను. యాక్చువల్గా పాలకూర కూడా నేను ఇంతకు మునుపు నాటాను, అది కూడా వచ్చి గువ్వలు తినేసాయి. కొన్ని చెట్లు వచ్చి గువ్వలు తినేస్తున్నాయి, కొన్ని చెట్లు గువ్వలు తినకుండా మిగిలి అవి పెద్దవవుతున్నాయి. గువ్వలు వచ్చి చెట్లు మాత్రమే కాదు, చిన్న పూలని చిన్ని చిన్నగా వచ్చిన కాయల్ని కూడా ఒక్కొక్కసారి కొరికి తినేస్తున్నాయి. అన్నీ న్యాచురల్గా మనం చేస్తున్నాం కాబట్టి గువ్వలకి పురుగులకి తప్పించుకున్నవి మాత్రమే వచ్చి పెద్దవయ్యి ఇక్కడ చెట్లుగా ఉన్నాయి. బీన్స్ అవంతా పాడైపోయాయి, మిగతా అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.